चिलकलूर पेट नियोजकवर्ग एमएलए विड़दल रजनी नियोजकवर्ग प्रजलकु नूतन संवत्सर शुभाकांक्षलु तेलियजेशारु। पट्टणंलोनी लक्ष्मीनारायण ग्राउंड लो एर्पाटु चेसिन भारी केक कट चेसिन अनंतरं नियोजकवर्गंलोनी विविध होदालालो अधिकारुलु प्रजा प्रतिनिधुलु नायकुलु कार्यकर्तलु एमएलएनु कलिसि नूतन संवत्सर शुभाकांक्षलु तेलियजेशारु। ఈ సందర్భంగా ఎమ్మెల్యే విడుదల రజని మాట్లాడుతూ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు రాజకీయాలు మాట్లాడే సమయం కాదని అంటూనే కొంతమంది కలలకు అంటున్నారని తెలిపారు। ప్రజాక్షేత్రంలో నువ్వా నీనా తెలుసుకుందాం, మాటలు వద్దు, టైం వచ్చినప్పుడు తెలుసుకుందాం అంటూ పరోక్షంగా ఒకరిని ఉద్దేశించి చురుకులు అంటించారు। ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు ఉపయోగపడుతున్నాయని అన్నారు। రాష్ట్రాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు। మీ ఆడపడుచుని మీ ఇంటి అక్కగా చెల్లెగా భావించి ఈరోజు మీ అందరూ మీ ప్రేమని విశేష రూపంలో తెలియజేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారిగా మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తున్నాను। ఈరోజు చూస్తా ఉన్నాము గడిచిన దాదాపుగా 2 సంవత్సరాలు కూడా కరోనా కష్టకాలంలో వెళ్ళిపోయింది। అయితే భారీ ఎత్తున మనం వేడుకలు చేసుకుందాం అనుకున్నా కూడా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాము, కానీ ఖచ్చితంగా ఈ రానున్న సంవత్సరం నుంచి కూడా అటువంటి కష్టకాలము మన దేశానికి ఉండకూడదు, మన రాష్ట్రానికి కూడా ఉండకూడదు అని కోరుకుంటున్నాను। అలానే ఈరోజు ఈ సందర్భం కాకపోయినా ఇదొక రాజకీయ వేదిక కాకపోయినా ఒక వేడుకలాగా ఒక సెలబ్రేషన్స్తో అందరూ కూడా హ్యాపీనెస్తో ఇక్కడ మనమందరం కూడా గెట్ టుగెదర్ అవ్వడం జరిగింది। మరి ఈ హ్యాపీనెస్లో ఎక్కువ రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు, అయినప్పటికీ ఈ సందర్భమైన సందర్భం కాకపోయినా ఖచ్చితంగా మీ అందరికీ కొంతమందికి ఈ విషయం చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను। అదేంటంటే కొంతమంది ఈ మధ్యకాలంలో కలలు కంటా ఉన్నారు, మీరు పగటి కలలా మరి నవ్వుతూ ఉన్నారు, కళలు అన్నాయి ఎట్లనుకుంటే అట్లా అనుకోండి। కొంతమంది మన నియోజకవర్గంలో కళలు కంటా ఉన్నారన్నమాట, ఆ కళలు కనే వాళ్ళకి చెప్తా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులు, మరి వారికి ఆ కళలు కనే వారికి చెప్తా ఉన్నాను టైం వచ్చినప్పుడు ప్రజాక్షేత్రంలో నువ్వా నేనా తేల్చుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను। వంద మాటలు అనవసరం, కలలు కనండి ఎన్ని గంటలు కనండి, టైం వచ్చినప్పుడు ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను। కాబట్టి మన జగనన్న ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చక్కటి